నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి. లేకపోతే ఒక ప్రొడ్యూసర్ గారు యూజువలీ ప్రీమియర్ అంటేనే ఎవరు అంత ఇష్టపడరు. అలాంటిది 16 వచ్చేసి ఫస్ట్ ఒక షోతో మొదలుపెట్టి ఇప్పుడు 3 షోలు వేశారు. ఫాస్ట్ ఫీలింగ్ నేను ఈరోజు చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, తొలి ప్రేమ తర్వాత ఇప్పుడు చెప్తున్నాను. రేపు టాక్ తర్వాత టాక్ విన్న ప్రతి ఒక్కడు 17 థియేటర్లో సినిమా చూస్తారు. వాళ్ళు వచ్చేసి మౌత్ టాక్తో ఇంకా పెంచుతారు సినిమాని. ఈ సినిమా వచ్చేసి 17, 18, 19 వీకెండ్ కాదు, ఇది కనీసం 4 వీకెండ్లు చూసే సినిమా ఇది. నేను కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, మినిమం 4 వీకెండ్స్ ఇన్ ఏపీ తెలంగాణ అండ్ అట్లీస్ట్ 8 వీకెండ్స్ ఇన్ తమిళనాడు. ఇంకా ఓవర్సీస్ ఆ లెక్కలు నాకు తెలియదు, అది వాళ్ళ ఇష్టం. లెక్కల మాస్టర్లు చూసుకుంటారు అవి, కానీ చెప్పేశారు చూసారా, మేము కూడా రెడీ ఫిబ్రవరి 17 సినిమా చూడడానికి. ప్రీమియర్స్ ఆల్రెడీ బుక్ అయిపోయిందని చెప్పేశారు కాబట్టి మేము 17 చూస్తాము. ఇప్పుడు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి. ఇప్పుడు చెప్పాలి, చెప్పండి. సో ఓకే, ఇందాక తమన్ గారు అన్నారు హిస్ లివింగ్ హిస్ డ్రీమ్ అని. ఈరోజు నేను కొంచెం కొంతమందికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి, బికాజ్ ఇది వచ్చేసి ఒక ఎడ్యుకేషన్ బ్యాక్డ్రాప్తో ఏంటి రాసుకున్న కథ కాబట్టి నేను నా గురువులకి కొంతమందికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఫస్ట్ నాకు మ్యాథ్స్ సరిగ్గా వచ్చేది కాదు చిన్నప్పుడు, కానీ నేను అప్పుడు మా అమ్మ తీసుకెళ్ళి నన్ను ఒకరి దగ్గర ట్యూషన్కి పెట్టారు. ఆవిడ నాకు క్లాస్ టీచర్ కూడా, మంజులా మేడం. ఆ రోజు తర్వాత నేను మ్యాథ్స్లో ఎప్పుడు నాకు 85 లోపల ఎప్పుడు నాకు రాలా. నిజంగా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ నెక్స్ట్ రామూర్తి సార్ అని చెప్పేసి నాకు ట్యూషన్ తీసుకునేవారు. ఒకరోజు నా ఇంటికి వచ్చేసరికి నేను మా డ్రైవర్ అలా 4 ప్యాక్ ఆడుతున్నాను, 2 చెంపదెబ్బలు. ఈ రోజు వరకు మళ్ళీ నేను ప్యాక్ ముట్టుకోలా. థ్యాంక్ యూ సార్, రామూర్తి సార్. అండ్ 3, నాకు సినిమా చూస్తూ అరే ఏంటి ఇంత గొప్పగా తీస్తున్నారని చెప్పేసి నాకు నిజంగా ఇన్స్పైర్ అయిన ఇద్దరు వ్యక్తులు, మణిరత్నం గారు అండ్ త్రివిక్రమ్ సార్. నిజంగా ఈ మీ 4 నేను ఈరోజు ఇక్కడ ఇలా ఉండటానికి కారణం. సార్ చాలా చాలా థ్యాంక్ యూ సార్, బికాస్ ఆయన రాయటం మొదలుపెట్టింది, ఆయన రాసిన సినిమాలు చూడటం మొదలుపెట్టిన తర్వాతే నేను అసలు ఫస్ట్ టైం పెన్ పట్టుకోవటం జరిగింది. సో ఈరోజు నేను డైరెక్ట్ చేస్తున్న సినిమా, ఆయన ప్రొడ్యూస్ చేస్తున్న సినిమాకి నేను డైరెక్షన్ చేస్తున్నాను, ఇంతకన్నా నాకేం కావాలి? తమన్ గారు మీరు లివింగ్ యువర్ డ్రీమ్, ఐఎమ్ ఆల్సో లివింగ్ మై డ్రీమ్. అండ్ నేను ఏంటి ఈ సినిమాలో నటించిన సాయి కుమార్ సార్, సముద్రగణి సార్, హైపర్ అది, నువ్వు నా బ్రదర్, నువ్వు నా తమ్ముడివి. నిజంగా యువర్ లైక్ మై లక్కీ చామ్. అండ్ ఇలవరుసు సార్ ఉన్నారు, ఇంకా ఇందాక చెప్పారు రూట్ కెనాల్ చేసుకుని బర్నీ గారు రాలేదు పెద్దది. నిజంగా ఆయన నిజంగా తొందరగా ఏంటి జ్వరం కూడా తొందరగా తగ్గాలని కోరుకుంటున్నాను. అలా ఎంతోమంది నటీనటుని ఈ సినిమాలో ఉన్నారు, వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్. అండ్ సంయుక్త, సీరియస్లీ యు ఆర్ మోర్ బ్యూటిఫుల్. ఏంటి అంటే ఎలా చెప్పాలి, మామూలుగా సెట్ మీదకి వచ్చినప్పుడు ఒకలాగా ఉంటావు, బట్ ఒక్కసారి ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తుంటే యు ఆర్ మోర్ బ్యూటిఫుల్. నిజంగా ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. అండ్ చాలామంది టెక్నీషియన్స్ సార్, యువరాజ్ సార్, నిజంగా థ్యాంక్ యూ, లైఫ్ను తీసుకొచ్చారు. అండ్ జోసన్ ఉన్నాడా? జోసన్ ఇస్ దర్ నో? ఓకే ఓకే. జీవి ప్రకాష్ గారి గురించి చెప్పాలి. ఈరోజు మాస్టారు అనే పాట ఒక వైరల్ వీడియో కింద మారింది, వైరల్ మ్యూజికల్ ఆల్బమ్ కింద మారింది. ఎందుకంటే ఇట్స్ బికాస్ ఆఫ్ జీవి ప్రకాష్ గారు అండ్ మా అన్నయ్య రామ్జోయ్ గారి శాస్త్రి గారు. నిజంగా అన్నగారు నిజంగా ఏం పాట రాశారు, చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రణవ్ చాగండి, నా ఫస్ట్ అసోసియేషన్, బ్యూటిఫుల్ అసోసియేషన్, థ్యాంక్స్ బ్రదర్. అండ్ సుద్దల్ అశోక్ తేజ గారు చాలా గొప్ప పాట రాశారు, ఎప్పటికీ నిలిచిపోయే పాట రాశారు. అండ్ నవీన్ ఉల్లి గురించి ఇందాక తమన్ గారు చెప్పారు, సినిమా అనేది ఎప్పుడు ఎడిట్ టేబుల్ మీదే నిజంగా ఏమంటారు ప్రాణం పోసుకుంటుంది అంటారు. అలాంటి ప్రాణం పోసుకునే ఒక టేబుల్ని మా నవీన్ నూలి హెచ్ఓడి తను వచ్చేసి హెడ్ చేశాడు. నాకు అంతకన్నా ఇంకా గొప్ప, ఐ మీన్ అంతకన్నా నేను కాన్ఫిడెంట్గా నేను ఎప్పుడు ఉండను, ఎందుకంటే ఇది నా 4 సినిమా నవీన్ నూలితో. థ్యాంక్ యూ నవీన్ నూలి, యువ్ కట్ ద ఫిల్మ్ ఫంటాస్టిక్లీ. అండ్ ఇంకా
ధనుష్ బెస్ట్ ఎప్పుడు లాస్ట్ లో మాట్లాడాలి. సో అండ్ అలాగే సిజీ టెక్నీషియన్స్ వాసు గారు అండ్ మదన్ గారు డిఐ, చాలా థ్యాంక్స్. మీరు వచ్చేసి టైమ్లీ చాలా హెల్ప్ చేశారు. అండ్ నా డైరెక్షన్ టీమ్ అందరూ ఇక్కడ ఉన్నారు. కొంతమంది వచ్చేసి ఇంకా లాస్ట్ మినిట్ హడావిడిలో కొంచెం బిజీగా ఉన్నారు. అందరికీ థ్యాంక్ యూ. అండ్ నౌ ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ ధనుష్ సార్. నేను ఆయన గురించి ఎక్కువ మాట్లాడను, ఒక చిన్న కథ చెప్పేసి ముగిస్తాను. ధనుష్ గారు నాకు ఈ సినిమా నేను ధనుష్ గారితో చేయడానికి నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పినా తక్కువే అవుతుంది. చాలాసార్లు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, చాలా ప్రీ రిలీజ్ తమిళ్ ప్రీ రిలీజ్లో మాట్లాడాను, దాని తర్వాత మొన్న ఆడియో సారీ ట్రైలర్ లాంచ్లో కూడా మాట్లాడాను. బట్ ఇప్పుడు చెప్తున్నాను వినండి, ఒక కథ చెప్తాను. ఈ ఏంటి ఇల్లే నాది బంజారా పాట కంపోజ్ చేస్తున్నప్పుడు నాకు దాంట్లో ఒక నాదస్వరం చాలా అంటే చాలా నచ్చింది. ఎంత నచ్చిందంటే అసలు మామూలుగా ఇలా ధనుష్ గారు నేనే ఇలా కూర్చున్నప్పుడు, సార్ నాకు ఆ నాదస్వరం చాలా బాగా నచ్చింది సార్, ఏంటి జీవి ప్రకాష్ గారు చాలా బాగా కంపోజ్ చేశారంటే అప్పుడు దాని గురించి ఒక కథ చెప్పారు. ఇళయరాజా గారికి చాలా ప్రియమైన వ్యక్తి ధనుష్ గారు, ఇళయరాజా గారు ఆయన ఒకసారి ఆయన కూర్చోబెట్టి చెప్పారంట, బేసిక్గా నాదస్వరం అనేది శివుడి సొత్తు, ఎందుకంటే ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నా ప్లే చేస్తూ ఉండండి, ఒక్కసారి నాదస్వరం అనేది అలా ప్లే చేయడం మొదలు పెడితే అక్కడ ఉన్న ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ అయినా సరే అన్నీ సైలెంట్ అయిపోతాయి, ఇది ఒక్కటే ముందుకొచ్చి వినబడుతూ ఉంటుంది. సో అందుకని ఆ నాదస్వరం అనేది శివుని సొత్తు, దాన్ని ఎవరు డామినేట్ చేయలేరని. ధనుష్ సార్ కెమెరా ముందు యాక్ట్ చేస్తుంటే ఆయన ఒక నాదస్వరం, ఆయన యాక్ట్ చేస్తుంటే ఇంకా ఏది కనబడదు మనకు, ఆయన ఒక్కడే వినబడతాడు, ఆయన ఒక్కడే కనబడతాడు, దట్ ఈస్ ధనుష్ సార్. నిజంగా యాక్షన్ కట్ అలా చెప్పే అవకాశం నాకు వచ్చినందుకు నిజంగా చాలా థ్యాంక్స్ సార్. ఎందుకంటే నిజంగా మెస్మరైజ్ చేసేసేవారు ఆ యాక్టింగ్కి. జీవి ప్రకాష్ ఇచ్చిన మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లైఫ్ లాంగ్ మీ మనసులో ఉంటుంది, ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఇంత కాన్ఫిడెంట్గా నేను ఎప్పుడు మాట్లాడలే, మైక్ పట్టుకుంటే చేతులనికి మాట్లాడుతున్నానంటే ఏంటి నన్ను నమ్మండి. 17 థియేటర్కి వెళ్ళి చూడండి, అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం.